అన్నం జరిగింది పక్కకి జరిగానా అదే విధంగా రాబోతున్న శుభ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మీకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు క్రమంగా పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి ప్రతి మహిళ ఏ ఉన్నా లేకపోయినా రోజు మరిగా జరిగేటువంటి ఈ యొక్క ఉత్సవంలో భాగంగా ప్రతి మహిళామణి కూడా ప్రతి సోదరి ప్రతి చెల్లె ప్రతి అక్క సుఖ సంతోషాలతో ఉండాలన్నటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వారిని కూడా చైతన్యవంతం చేసి రెండు వ్యాక్సిన్లు తీసుకోవాలని ఈ వ్యాక్సిన్ లో భాగంగా ఒక అడిగిన క్యాంప్ కూడా పెట్టడం జరిగింది గౌతమ్ నగర్ కమ్యూనిటీ హాల్ లో అలాగా ఈ బతుకమ్మ పండుగలో భాగంగా ప్రతి చెల్లె ప్రతి అక్క కూడా కొత్త చీరలు కట్టుకోవాలి కొత్త బట్టలు వేసుకొని బతుకమ్మలు ఆడాలన్నటువంటి ఆలోచనతో కేటీఆర్ గారు ఆలోచించి వివిధ రకాల చీరల్ని ఆడపడుచు నచ్చే విధంగా ఈ చీరల్ని కూడా ఐదనే ప్రత్యేకంగా ఎలా ఉండాలి ఏడో తేదీ నుండి మొదలవుతున్నటువంటి బతుకమ్మ పండుగల శుభ సందర్భంగా ఆడపడుచులందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గత 7 సంవత్సరాల నుండి ఈ బతుకమ్మ పండుగ చాలా ఘనంగా జరుపుకోవాలని ప్రతి చెల్లె ప్రతి అక్క బతుకమ్మ పండుగ రోజు కొత్త చీరలు కట్టుకొని బతుకమ్మలు ఆడాలని ఒక కొత్త సాంప్రదాయానికి మరి మొదలుపెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు గత 2 సంవత్సరాలు కరోనా వల్ల దీనికి మనం గ్యాప్ ఇచ్చినా మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం నుండి మళ్ళీ మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం మేరకు ఈరోజు పెద్ద సంఖ్యలో మా నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ప్రత్యేకంగా ఇప్పుడు జూబ్లీ డివిజన్లో మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ గారు, మేము, మా మామిడి నరసింహరావు గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి గౌతమ్ మన భగత్ సింగ్ కాలనీ అధ్యక్షులైనటువంటి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఇది పెద్ద కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు స్త్రీలందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించడం, మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా క్రమం తప్పకుండా ప్రజలకు అందుతుంది అని చెప్పడానికి ఈరోజు ఈ సీరియల పంపిణీ కార్యక్రమమే. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఏ సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టినా ప్రజలకు అందించడానికి మేము ముందుగా ఉండి మా వంతు బాధ్యతగా ప్రతి ఒక్క వారికి మరి సంక్షేమ ఫలాలు అందే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా ఇలాంటి సంక్షేమ కార్యక్రమం కొనసాగించడానికి భగవంతుడు వారికి శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదండి, మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.